गौरवानी प्राप्त गौरवनी ब्रह्मचारी गारु गौरवनी राष्ट्र आर्थिक शाखा मंत्री ఏదైనా పనిని ఎంచుకుంటే కేసీఆర్ గారి తర్వాత అంత పట్టుదలతో పనిచేసేటువంటి వ్యక్తిగా పేరున్నటువంటి హరీష్ రావు గారు గౌరవనీయులు విశ్వబ్రాహ్మణ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోజు భిక్షపతి గారు చిరకాల మిత్రులు మా ఎర్రల సీను మీకంటే నాకు సన్నిహితుడు మా గెల్లు సీను మీకంటే నాకు చాలా సన్నిహితుడు కారణం 20 సంవత్సరాలు సుదీర్ఘ కాలం తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి గొప్ప త్యాగశీలి గెల్లు శ్రీనివాస్ గారు ఈనాటి మన అభ్యర్థి వేదిక అలంకరించినటువంటి గౌరవ మా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా ఏకైక సర్పంచ్ గారు వివిధ జిల్లాల వివిధ మండలాల వివిధ ప్రాంతాల నుండి వచ్చేసినటువంటి విశ్వకర్మ బంధువులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గౌరవ మంత్రి గారు అనుమతిస్తే నేను ఇప్పుడు మాజీ స్పీకర్గా లేదా ఆ నాయకుడిగా కాకుండా విశ్వ బ్రాహ్మణుడిగా మా జాతి ఆవేదనను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. నిజంగా కేసీఆర్ గారికి టిఆర్ఎస్ పార్టీకి ఈ జన్మ ఉన్నంత వరకు ఈ జాతిలో పుట్టిన బిడ్డ బిడ్డగా మరో జన్మ ఉంటే కూడా ఈ జాతిలో పుట్టే అవకాశం కలిగించాలని ఆ విశ్వకర్మ భగవాన్ నేను ప్రార్థిస్తా ఉన్నా. కారణం నాకు జన్మనిచ్చింది ఈ జాతి. అదే రకంగా ఇవాళ విశ్వకర్మ సోదరులందరూ కూడా మా మంత్రి గారు కూడా మా ఆవేదనను అర్థం చేసుకోవాలి. మా వాళ్ళందరికీ మధుసూదనాచారి అని అంటే ఒక అద్భుతమైనటువంటి ప్రేమ, ఇంకో రకంగా కోపం. ప్రేమ ఎందుకంటే విశ్వబ్రాహ్మణుడు రాజకీయ చిత్రపటంలో కనబడిన రోజు ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్పీకర్ అయిన మా మిద్దు బిడ్డ అనేటువంటి గౌరవం ఒకవైపు అయితే మరి అంత పెద్ద స్థానంలో ఉండి మాకు ఏం జరిగింది అనేది ఇంకొక రకమైనటువంటి ప్రశ్న. నేను ఈ రెండింటి మధ్య మీ అందరికంటే ఎక్కువ బాధపడేటువంటి వ్యక్తిని మధుసూదనాచారిని నేననేటువంటి విషయాన్ని గుర్తు చేస్తారన్నా. మంత్రి గారికి నా జాతి తరఫున నాదైనటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు అనేక కుల వృత్తులు మన సమాజంలో ఉన్నాయి. ప్రతి కుల వృత్తికి కూడా ఒక రక్షణ ఉన్నది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగి గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ వచ్చిన తర్వాత చిగురు టాకుల వరికిపోతూ చివరికి ఆత్మహత్యలకు కేర్ ఆఫ్ అనేటువంటి జాతి ఏదన్నా ఉంది అనంటే అది విశ్వబ్రాహ్మణ జాతి అనేటువంటి బాధను నేను వ్యక్తం చేస్తా ఉన్నా. ఖమ్మంలో జరిగిన ఇంకొక చోట జరిగిన అయితే ఇదే క్రమంలో మనమందరం కూడా గుర్తించాలి. గతంలో అనేక పార్టీలను నమ్మినం, అనేక పార్టీలకు ఓటేసినాం. ఇవాళ విశ్వబ్రాహ్మణ జాతికి రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీలాగా గుర్తించినటువంటి చరిత్ర ఏ పార్టీకైనా ఉందో అనేటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. మీరందరూ చూసిండు నా వయసు మీకంటే పెద్ద కావచ్చు, నాకంటే పెద్దవాళ్ళు కూడా కొందరు ఉండొచ్చు. 40 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా. తెలంగాణలో ఏ ఒక్క విశ్వబ్రాహ్మణుడు కూడా ఇప్పటి వరకు ఎమ్మెల్యే స్థాయికి ఏ పార్టీ తీసుకొచ్చినటువంటి పాపాన పోలేదు. ఎంత ప్రేమ ఉంది కేసీఆర్ గారికి, ఎంత గౌరవం ఉంది టిఆర్ఎస్ పార్టీకి మన జాతి పట్ల అంటే అనేక కులాలకు రాష్ట్ర శాసనసభలో 20 మంది శాసనసభ్యులున్నారు,
పది మంది ఉన్నారు ఐదుగురు ఉన్నారు కానీ ఒక్కడు ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ్ణి నోరారా అధ్యక్షాని పిలిచినటువంటి చరిత్ర టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిది కేసీఆర్ గారు ఇచ్చినటువంటి గౌరవం ఎవరైనా ఇచ్చిందా అనేటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తాను అదే క్రమంలో మంత్రి గారికి నా ఆవేదన దయచేసి ఈ రోజున్నటువంటి కులవృత్తులలో అతి భయంకరమైనటువంటి దరిద్రమైనటువంటి బాధలు ఉన్నటువంటి కులం విశ్వబ్రాహ్మణులే మా స్వర్ణకారులు మా వబ్రంగులు ఈ రోజు వచ్చినటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తాకిడికి విలవిలలాడుతా ఉన్నారు బ్రతకలేక భోజనం దొరకక పిల్లలను చదివించుకోలేనటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఏ గ్రామానికి పోయినా ఆ గ్రామంలో ఉండేటువంటి 10 మంది నిరుపేదలు ఉంటే ఆ 10 మంది నిరుపేదలల్లో ఒకరిద్దరు విశ్వబ్రాహ్మణులు అనేటువంటి విషయాన్ని బాధతో మనం చేస్తా ఉన్నాం మరి ఇటువంటి స్థితి నుండి ఇవాల మనసు ఉన్నటువంటి మహారాజు ఎందరో పేద కులాలకు అద్భుతమైనటువంటి వాళ్ళ జీవితాలను మార్చుతున్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో సంపదను పెంచి సంపదను సృష్టించి ఉత్పత్తిని పెంచి సామాన్యులందరి కొనుగోలు శక్తి పెంచినటువంటి నాయకుడు ఎవరైనా దేశ స్వాతంత్రానంతరం తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో మనం చూసినటువంటి నాయకుడు ఉన్నాడు అంటే ఆ ఏకైక నాయకుడు కేసీఆర్ అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు మీకు మనం చేస్తా ఉన్నాం మరి ఇటువంటి మనసున్నటువంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆ నాయకుని మనసరిగినటువంటి మంత్రి హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి గతంలో మనకు చాలా గొప్ప స్కీమ్ ప్రకటించిండు అనుకోని కారణాల వల్ల అది అమలుకు నోచుకోలేదు పూర్తి స్థాయిలో కొంత పార్షియల్గా అమలైంది ఈరోజు ఆ ముఖ్యమంత్రి గారే ఉన్నారు మన బాధలు తెలిసినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు మన ముందున్నారు కాబట్టి వారి హయాంలో గతంలో ప్రకటించినటువంటి మా పథకాలన్నీ అమలు కావాలనేటువంటి విజ్ఞప్తిని విశ్వబ్రాహ్మణ జాతి తరఫున మీ దృష్టికి తీసుకొస్తున్నా అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం వబ్రంగ వృత్తి మీద కౌసాలి వృత్తి మీద ఇప్పటికీ రోజు సామిల విషయంలో కానీ మిషనరీ వాడకం విషయంలో కానీ గోపాలపల్లి ప్రాంతంలో 100 సంవత్సరాల క్రితం అక్కడ ఉండేటువంటి ప్రజలకు వ్యవసాయ పనిముట్ల గురించి వడ్రంగులు వచ్చి పనిచేస్తా ఉన్నారు అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అసలే చేతికి మూతికి లాంటి బ్రతుకుల జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళకి ఇటువంటి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి వడ్రంగులు ఎదుర్కొంటున్న స్వర్ణకారులు ఎదుర్కొంటున్న విశ్వబ్రాహ్మణ జాతి సోదరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయంలో మీరు చొరవ తీసుకొని ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాంటిది ఏర్పాటు చేసి ఇటువంటి చేసుకుంటే కూడా బతకలేనటువంటి పరిస్థితి దానికి అడ్డంకిగా మారినటువంటి సమస్యల్ని మా బిడ్డల తరఫున పరిష్కరించడానికి మీరు కృషి చేయాలనేటువంటి ఆవేదనను నేను వ్యక్తం చేస్తా ఉన్నాం దానితో పాటు 50 సంవత్సరాల పెన్షన్ కావచ్చు దానిలో భాగంగానే కార్పొరేషన్ కావచ్చు మంత్రి గారికి తెలియంది లేదు ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాల్లో డెఫినెట్ గా పోటీ చేయాలంటే డబ్బు ప్రమేయం కాదనలేదు మా వాళ్ళు ఆర్థికంగా ఆ స్థితిలో ఉండి మరి ఢీకొని గెలిచేటువంటి వాతావరణం లేదు కాబట్టి నామినేటెడ్ పోస్టులలో ఖచ్చితంగా విశ్వబ్రాహ్మణులకు సరి అయినటువంటి ప్రాతినిధ్యం కల్పించడంలో మీ చొరవ ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా నేను సభా సందర్భంగా వారందరి తరఫున మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా పాత జిల్లా కేంద్రాలు ఉన్నాయి ప్రతి అన్ని ఈరోజు ఏర్పడ్డటువంటి 33 జిల్లా కేంద్రాల్లో సాధ్యం కాకపోవచ్చు కానీ ప్రతి జిల్లా కేంద్రంలో విశ్వబ్రాహ్మణులకు 1 ఎకరా జాగా 1 కోటి రూపాయలతోని ఒక విశ్వకర్మ భవన నిర్మాణం చేస్తే మేము ఎక్కడికైనా పోతే మా వాళ్లకు షెల్టర్ ఉండేటువంటి పరిస్థితి ఉండాలి కాబట్టి ఆ దిశగా కూడా మీరందరూ కూడా కృషి చేయాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి హుజూరాబాద్ నియోజకవర్గం విషయానికి వద్దాం విశ్వబ్రాహ్మణులకు ఆత్మగౌరవం ఉందో లేదో నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఇది ఒకవైపు కేసీఆర్ గారి మీద మనకు ఎనలేని ప్రేమ
మరొక వైపు టిఆర్ఎస్ పార్టీ గెలుపించుకోవాలనేటువంటి పట్టుదల అది ఈ రోజు పట్టుదలకు మాత్రమే పరిమితం కాకూడదు కసిగా పరిణామం చెందాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తాను మధుసూదన్ ఆచారి ఒక్క ఎమ్మెల్యే అయితే కేసీఆర్ గారు నన్ను స్పీకర్ చేసిండు ఎందరు విషబ్రాహ్మణులు తెలంగాణలో మున్సిపల్ చైర్మన్లుగా ఉన్నారు ఇద్దరు ముగ్గురు మున్సిపల్ చైర్మన్లుగా ఉన్నారు మరి అటువంటిది నిన్నటి వరకు హుజూరాబాద్ లో మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి మన బిడ్డలు ఆ పదవికి దూరం చేసినటువంటి వ్యక్తుల పట్ల మన వైఖరి ఏ విధంగా ఉండాలో మీరే నిర్ణయించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం ఈ రోజు మీరు గౌరవించే మీరు అభిమానించే మన బుద్ధి బిడ్డ ఈ ప్రాంతంలో మన జాతికి గౌరవాన్ని తెచ్చినటువంటి వ్యక్తి గౌరవాన్ని దిగజార్చినటువంటి వాళ్లకు మన వాళ్ళు కనలో కూడా ఓటేయడానికి వీలు లేదు మన వాళ్ళే కాదు మనకు తెలిసిన ఏ ఒక్కరు కూడా అటువంటి వ్యక్తులకు ఓటేయకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఆ ఆత్మగౌరవాన్ని చాటాల్సినటువంటి అవసరం కూడా మనందరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది తెలియక కొందరికి అనుమానాలు ఉండొచ్చు కానీ టిఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పుడు మేము ఐదారుగురం మాత్రమే ఉన్నాం తమ్ములారా వినాలే ఐదారుగురం మాత్రమే టిఆర్ఎస్ ప్రారంభించిన రోజులలో ఉన్నాం కేసీఆర్ గారు హరీష్ రావు గారు నేను ఇంకొక అర డజన్ మంది ఆయనతో కూర్చొని ఆరు నెలలు చర్చలు జరిగిన తర్వాత తెలంగాణ వచ్చింది అనేటువంటి విషయాన్ని మా కళ్ళ గట్టినట్టు చూపించిండు గిజ్ జరుగుతుంది గిజ్ జరుగుతుంది గిజ్ జరుగుతుంది గిజ్ జరుగుతుంది ఇట్లా తెలంగాణ వస్తుంది కుట్రలు కూడా జరుగుతాయి వాటన్నిటిని భస్మీపటలం చేసి తెలంగాణ తెస్తా ఉన్నాడు ఆ రోజు మాకు నమ్మకం కలిగింది ఆ నమ్మకం కలిగిన ప్రతి ఒక్కరం కేసీఆర్ గారి మాటను శ్రీరామ ఆజ్ఞగా శిరసావహించిన అంతటి వ్యూహ చతురత కేసీఆర్ గారి సొంతం కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి గౌరవంతో తెలంగాణ జాతి బతుకుతా ఉన్నది ఈ దేశంలో అభివృద్ధికి మారు పేరైనటువంటి రాష్ట్ర విధానం ఉంది అని అంటే అది తెలంగాణగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి తెలంగాణ తెచ్చిన రాదన్నటువంటి తెలంగాణను తెచ్చిన వ్యక్తి తెలంగాణ వస్తే కరెంటు ఉన్నదనేటువంటి మాటలు విన్నాం నిధులుండయి నీళ్లుండయి అనేటువంటి మాటలు విన్నాం నిధులు ఎట్లొస్తాయో నీళ్లు ఎట్లొస్తాయో కరెంట్ వస్తాయో ఎట్లొస్తాయో అనేది ప్రపంచానికి చూపించినటువంటి వ్యక్తికి హుజూరాబాద్ నియోజకవర్గం ఒక లెక్క కాదు ఆయన నడిపించే చాణక్యం దాన్ని అమలు చేసేటువంటి హరీష్ రావు గారి మరి వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యాన్ని ఎదుర్కొని ఎవరు నిలువరు కాబట్టి అటువంటి వ్యూహంలో కార్యకర్తలుగా నాయకులుగా మనం పనిచేసేటువంటి అవకాశం రావడం మన అదృష్టం ఇటువంటి అప్పుడే కదా ఏదైనా సందర్భం వచ్చినప్పుడే కదా మన సమర్థతను కూడా చాటుకోవడానికి ఇది వచ్చినటువంటి అవకాశం గడచిన అనేక రోజులుగా అనేక సంవత్సరాలుగా కొన్ని మనకు పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని పనులు జరిగినాయి ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నటువంటి పనులు సజావుగా జరిపించుకోవడానికి ఈరోజు వారికి చేదోడు వాదోడుగా గెల్లు శ్రీనివాస్ గెలిపే మన గెలిపే అనేటువంటి భావనతో ప్రతి విశ్వకర్మ బిడ్డ పనిచేయాలనేటువంటి విషయాన్ని మీకు మనవి చేసుకుంటూ ఖచ్చితంగా ముమ్మాటిగా నేను ఎప్పుడైనా ఎక్కడున్నా మీ జాతి బిడ్డను మీ సేవ చేయడం అదొక అదృష్టంగా భావిస్తా అన్నీ ఉన్న వాళ్ళకి సేవ చేయడం కంటే ఏమీ లేని నా వాళ్ళకి సేవ చేయడంలో ఉండేటువంటి సంతృప్తి సంతోషం మరొకటి ఉండదు కాబట్టి దయచేసి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య కార్యకర్తలకు నాయకులకు నాదైన విజ్ఞప్తి కూడా ఎన్నికల వరకు నేను వీలంతా సమయం నేను మీ మధ్యలో ఉండి మీతో పాటు కలిసి పనిచేద్దాం పనిచేస్తా మనం ఈ యజ్ఞంలో మన పాత్ర పోషించిన వారు మనం ఆశించిన దానికంటే ఎక్కువ పనిచేసిల్లు అనేటువంటి
గౌరవప్రదమైనటువంటి సానుభూతి వారికి మన పట్ల ఉండే విధంగా మనం పంజేయాలనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి సోదరులు బ్రహ్మచారి గారికి మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై విశ్వకర్మ, కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకి, వెల్లి శ్రీనివాస్ గారి కారు గుర్తుకి, హరీష్ గారి నాయకత్వం, జై తెలంగాణ.